వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసాలు పాటించడం, ప్రార్థనలో నిమగ్నమవడం వల్ల ఆత్మశుద్ధవుతుందని ప్రధాన అర్చకులు తెలిపారు. అలాగే దైవానుగ్రహంతో పాటు ఆధ్యాత్మిక విముక్తి మార్గం సుగమమవుతుందని వెల్లడించారు. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ చాలా వైభవంగా ఈ వైకుంఠ ఏకాదశి అనే కార్యక్రమం చాలా అట్టహాసంగా జరుగుతుంది. చాలా రకములైన పండ్లతో పువ్వులతో శ్రీవారిని అలంకరిస్తారు. ఎక్కడెక్కడో నుండి వచ్చిన జనాలు ఇక్కడ, మనం తిరుపతి వెళ్ళలేని జనాలు ఇక్కడ వచ్చి దేవుణ్ణి నమస్కరించి అదే తన్మయాన్ని పొందుతారు. ఎక్కడైతే మనం తిరుమలలో ఎలాంటి ఆ తన్మయత్వాన్ని అనుభవిస్తామో ఇదే ఈ చంద్రగిరిలో కూడా. అలాగే సేమ్ అటువంటి ఆ ఫీలింగ్ని మనం ఇక్కడ ఈ చంద్రగిరిలో అనుభవిస్తున్నాం. ఈ వైకుంఠ ఏకాదశి ప్రఖ్యాతి చెప్పాలి అంటే, శ్రీనివాసుడు ఈరోజు యోగనిద్రలో ఉంటారు. అంటే మనకు ఎలా అంటే, ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని ఎలా మొక్కాలి అని అంటే,